హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డీప్ హైడ్రేషన్ స్ప్రే అనేది నేను రివ్యూ అనేది ఇస్తున్నాను. ఈ స్ప్రే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి, లేదా వీక్లీ ట్వైస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్కిన్ వైటనింగ్ అండి. స్కిన్ని వైటనింగ్గా చేయడానికి ఈ స్ప్రే బాగా ఉపయోగపడుతుంది. మనం హ్యాండ్స్కి, నెక్కి, ఫేస్కి, ఫుల్ బాడీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అన్ని రకాల విటమిన్స్తో ప్రిపేర్ చేసిన ఈ డీప్ హైడ్రేషన్ క్రీమ్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 700 పడిందండి. నేను మీషోలో తీసుకున్నాను. V7 డీప్ హైడ్రేషన్ స్ప్రే అండి. మామూలుగా మనం స్ప్రే అనేది ఎట్లా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని నెక్, హ్యాండ్స్కి, లెగ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది క్లీన్ మనం స్ప్రే మొత్తం కూడా ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనం మాయిశ్చరైజర్ అనేవి ఎట్లా అప్లై చేసుకుంటాము, లేదా ఫేరమ్ లవ్లీ ఎట్లా అప్లై చేసుకుంటామో సేమ్ అలానే మనం అప్లై చేసుకోవచ్చు అండి. స్లోగా మసాజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం వెంటనే క్లీన్ చేసుకోవాలి అంటే కనుక మనం ఒక 20 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసుకోవచ్చు, లేదా అలానే మనం అప్లై చేసుకున్న తర్వాత అలానే ఉంచుకోవచ్చు అండి. మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏముండదు. ఫేరమ్ లవ్లీ ఎలా అయితే మనం అప్లై చేసుకొని వదిలేసేస్తామో, పౌడర్ రాసుకుంటామో, అలానే సేమ్ ఫేరమ్ లవ్లీ ఎట్లా అప్లై చేసుకుంటామో ఈ స్ప్రే కూడా అలా అప్లై చేసుకొని మనం వదిలేసేది. లేదు క్లీన్ చేసుకోవాలి అంటే కనుక ఒక 20 మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకుంటే కనుక మనకి స్కిన్ అనేది చాలా వైటనింగ్గా ఉంటుందండి. నేను హ్యాండ్ మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో మీరే చూడండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. స్ప్రే ఎట్లా కొట్టుకుంటామో అదే విధంగా మనం ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, నెక్ మీద. నెక్ కూడా బాగా బ్లాక్గా ఉంటుంది, హ్యాండ్స్ బ్లాక్గా ఉంటాయి, లెగ్స్ బ్లాక్గా ఉంటాయి, ఫేస్ కూడా మనకి ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఇలా ట్యాన్ అయిపోయిన ప్రతి చోట్ల కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం అనేది వేసుకుంటే సరిపోతుంది, చాలా వైట్గా అయిపోతుంది స్కిన్ మొత్తం కూడా. ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్న తర్వాత స్లోగా మసాజ్ చేసుకోండి. కొంచెం వేసుకున్నారంటే కనుక అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్లో చక్కగా మాయిశ్చరైజర్గా మనకి పనికొస్తుందండి. స్మూత్గా ఉంటుంది స్కిన్ మొత్తం కూడా, చాలా వైటనింగ్గా ఉంటుంది. ఎలాంటి క్రీమ్స్ కూడా మనం ఇంకా యూజ్ చేసుకోవాల్సిన లేదు. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇది అప్లై చేసే ముందు కనుక ఫేసు, హ్యాండ్స్, లెగ్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఈ విధంగానే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం బయటకు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు అండి. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే కానీ ఈ విధంగా అప్లై చేసుకొని చక్కగా మనము క్లీన్ చేసుకోవాలనుకుంటే క్లీన్ చేసుకున్న పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చు, లేదా నార్మల్గానైనా మేకప్ చేసేసుకోవచ్చు. చూసారు, ఈ విధంగా స్కిన్లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు, లేదా వదిలేసేసేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా డ్రై అయిపోతుంది. నేను అప్లై చేసిన హ్యాండ్ ఏ విధంగా ఉంది, నార్మల్గా నేను అప్లై చేయని హ్యాండ్ ఏ విధంగా ఉందో కూడా నేను డిఫరెంట్ చూపిస్తాను. చాలా వైట్గా ఉండిపోతుంది, చాలా మిల్కీ క్రీమ్ లాగా అయిపోతుందండి మన ఫేస్ కానీ, హ్యాండ్స్ కానీ. ఆ విధంగా ఉంటుంది. నేను క్లీన్ చేయలేదు, క్లీన్ చేయకుండా ఇలా వదిలేసేసాను. డిఫరెన్స్ అనేది మనకి చాలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ అనేది కనిపిస్తుందో, ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి అబ్జర్వ్ అయిపోయింది. తర్వాత నేను క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. స్కిన్ మీద ఏదైనా మచ్చలు కానీ, పింప్స్ వల్ల మచ్చలు వస్తాయి కదా, మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్ కానీ తొలగిస్తుంది. చక్కగా మన ఫేస్ మీద ఉన్న మచ్చల్ని రిమూవ్ చేసి ఫేస్ని వైటనింగ్గా చేస్తుందండి ఈ క్రీము.